చూస్తున్న ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మరి ఈ వినాయకుడు పండుగ రోజున నాతో పాటు ఒక టీం ఉన్నారనమాట, సూపర్ సక్సెస్ఫుల్ టీం అన్నది. ఎందుకంటే ఇప్పుడే చాలా స్వాగ్గా వెళుతుంది వాళ్ళ కంటెంట్ అంతా ఆడియన్స్లోకి. సో అక్టోబర్ 4న మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక సినిమాకి సంబంధించి ఇన్ని క్వశ్చన్లతో ఒక ఇంటర్వ్యూలో నేను కూర్చుంటానని నాకు తెలియదు అనమాట. బట్ అలాంటి స్క్రిప్ట్తో మన ముందుకు వస్తున్నారు. మీ వంశం పేరు మీకు తెలుసు కదా, ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా తెలీదా, ఈ సినిమా చూస్తే అర్థమయ్యేటట్టుంది, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. సో స్వాగ్ ఫిల్మ్ టీమ్ అందరు నాతో పాటు ఉన్నారు, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. రండి. హాయ్ అండి. ఓ సారీ, ఇలా పెడితేనే మొదలవుతుందా? వాళ్ళు లాంచ్ చేసి. హాయ్ అండి, హ్యాపీ వినాయక చవితి. వినాయకుడిని కూడా ఇలానే అంటుంటాం మనం, గణపతి. సో అది కూడా స్టార్ట్ అనమాట. ఫస్ట్ మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయనకు కూడా. సో వెల్కమ్ వినాయక. ఎలాంటి విఘ్నాలు కలగకుండా అక్టోబర్ 4 సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, ఏమిటండి, ఏదో ఒకటి మాట్లాడండి. మొత్తం నేనే మాట్లాడితే నేనే మాట్లాడుతాను అంటారు వాళ్ళు. చందమామని చూడకండి, సాయంత్రం అక్షింత తీసుకున్న తర్వాత చూడండి, లేకపోతే ఎలా నిందలు పడతాయి తెలియదా. ఎప్పుడైనా అలా జరిగాయా మీరు చందమామని ఎందుకు చూడొద్దు అన్నారు అని చూసి నీలాప నిందలు పడి? ఆ రోజు ఎందుకు కనిపించేస్తుంది, కనిపించదు కానీ ఆ రోజు మాత్రం చందమామ కనిపించేస్తుంది ఏదో డైరెక్షన్ లో. కానీ దానివల్ల ఎప్పుడైనా అలా నీలాప నిందలు వచ్చాయా? నీలాప నిందలు పడలేదు. ఇంత సైలెంట్ అండి, ఇంత డీసెంట్ వాళ్ళ మీద కూడా అపనిందలు వేస్తారంటే నేను. ఓకే, ఆయన నిందలు వేసేవాళ్ళలా కనిపించట్లేదు, తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నారు. సో యా, బట్ ఏదేమైనా నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రోలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి బేసిక్గా ఇప్పుడు ఎవరి వంశం గురించి అడగాలి, ఎవరి వంశం ఎవరిది, ఏ వంశంలో ఎవరు ఉన్నారు, మీరు ఏ పాత్రలో ఉన్నారు, అది ఏ టైం జోన్లో జరుగుతుంది, ఇలా రకరకాల ప్రశ్నలతో యాంకర్ని ప్రతి ఒక్కళ్ళని మీరు యూనో అలా క్యూరియాసిటీలోకి దించారు. ఏంటండి ఇది ఫస్ట్, ఎన్ని నెరేషన్స్లో మీకు ఈ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది, అసలు ఏం జరిగింది? నెరేషన్లు అంటే ఫస్ట్ పాయింట్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చెప్తానే ఉండేవారు. అంటే అప్డేట్స్ డైలీ అప్డేట్స్ కింద ఉండేవి, 1 వీక్ అప్డేట్స్ కింద ఉండేవి. మొత్తం పూర్తి అవడానికి ఒక 8 మంత్స్, 5 మంత్స్ స్టోరీ అయితే అయిపోయింది, తర్వాత బెటర్ డెవలప్మెంట్ దానికోసం కలిపి ఒక 8 మంత్స్ తర్వాత అయింది నా ఫస్ట్ టైం. అంటే ఫుల్ ఒకే స్ట్రెచ్లో బిఫోర్ షూట్ అనమాట. ఓకే, మధ్య మధ్యలో కమర్షియల్ యాడ్స్ లాగా అన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మీ దగ్గరికి, దాని తర్వాత ఒక కంప్లీట్ సినిమా వచ్చింది. ఓకే, అంతా అప్పుడు ఇంకా నాకు తెలిసి ఈజీ అయిపోయి ఉంటుంది మీకు అప్పుడు, అంటే ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఈజీ అవుతుంది. కాకపోతే ఇది కొత్త కదా, సో ఎప్పుడు మనం చూడండి కదా, సినిమా రూపంలో అయితే ఎప్పుడు చూడలేదు ఇటువంటి కదా. ఫస్ట్ అది నాకు కథ వింటమే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇది ఏంటిది, మనం సినిమా కింద తీయటం, అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా వేరియేషన్లు ఉన్నాయి, బాగుంది, తీసేసరికి తీరిపోతుందని కూడా తెలుసు. ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవ్వాలి బాగానే, అంటే ఇవి కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి పెద్ద టైం ఉండదు. ఈరోజు ఒక క్యారెక్టర్, రేపు ఒక క్యారెక్టర్, ఎల్లుండి ఒక క్యారెక్టర్, వరుసగా నుంచి చేయాలి కదా. సో ఆ షిఫ్ట్లు అన్నీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు డబుల్ యాక్షన్ కూడా ఎప్పుడు చేయలే, సో కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది, పేషెన్స్ కూడా బాగా పెరిగింది ఈ సినిమా తర్వాత. కమల్ హాసన్ గారి తర్వాత మీరు ఇన్ని అవతారాల్లో కనిపించడం మీరేనేమో అనిపిస్తుంది నాకు? నాకు తెలిసి చాలా ఎక్కువ అవతారాస్ కనిపిస్తుంది. ఉన్నాయండి, గెటప్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. మాకైతే 4 బయటకు వచ్చినట్టున్నాయి ప్రస్తుతానికి. 4 క్యారెక్టర్లు, అదే క్యారెక్టర్ క్యారెక్టర్లు 4, గెటప్లు చాలా ఉంటాయి. ఓ, ఈ క్యారెక్టర్స్ కూడా గెటప్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి సింగా క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్సర్, సో ట్రెండ్ కి తగ్గట్టు రకరకాల గెటప్లో అది తిరుగుతూ ఉంటాడు. ఈవిడికి పరిచయం ఉంటుంది కదా బేసిక్ గా, సాంగ్ చూసారు అంటే యాంకర్స్ కి బొత్తిగా బ్రెయిన్ లేదనుకో. ఇంకొక రోల్ గురించి మాట్లాడదాం, అక్కడ పరిచయం గురించి చెప్పలేదు మీరు. మన దక్ష చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, ఆవిడ మీరా గారు చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, నాది డబుల్ యాక్షన్ ఉంటుంది. అలా మీకు కనిపించే వాళ్ళందరూ, ఆ క్యారెక్టర్లు అందరూ ఒక జన్మలో ఉన్నారు, ఈ జన్మలోనే ఉన్నారనమాట. మళ్ళీ పుడతారు, మళ్ళీ పుడతారు, అది నాకు అర్థమైంది బేసిక్గా. మళ్ళీ పుడతారు, మళ్ళీ అలాంటి కాస్త క్రియేట్ చేద్దామని చూస్తూ ఉన్నారని అర్థమైంది. సో అంతో ఇంతో కొంచెం బ్రెయిన్ పెడితే నాకైతే అర్థమైంది. నేను ఒక్కడే మళ్ళీ పుడతాను, నా వంశంలో పుడుతూ ఉంటారు అందరూ నాలాగే. ఇప్పుడు మీరు మళ్ళీ పుట్టారు,
అప్పట్లో నా వంశం నడుస్తూ ఉంటుంది. పవర్ఫుల్ వంశం అది, మగాళ్ళ వంశం. మగాళ్ళ వంశం ఆవిడ కూడా ఆవిడ పుట్టారంటే ఆవిడది కదా పవర్ఫుల్ అవ్వాలి. ఆవిడది వేరే వింజామర వంశం. ఆల్మోస్ట్ ట్రాన్స్లేట్స్ టు దట్. ఓకే, కావాలని పెట్టారు మీరు. అదే ఆల్రెడీ ఉందా? గాలి ఇచ్చే మర అనుకోండి. గాలి చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేము. సో ఆడవాళ్ళ వంశం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టోరీ మీకు చెప్పినప్పుడు, ఎస్పెషల్లీ ఇలా ఈ కథ ఇలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఓ అలాంటి రోజులు కూడా ఉన్నాయా అని అనిపించిందా? ఐ థాట్ ఇట్ విల్ బి ఎ రామ్ కామ్ లేకపోతే రాజరాజ చోర లాంటి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనుకున్నాను. ఐ థాట్ మేబీ ఐ జస్ట్ హ్యావ్ టు ప్లే విష్ణుస్ రొమాంటిక్ ఇంట్రెస్ట్. బట్ ఒకసారి నరేషన్ తీసుకున్న తర్వాత ఐ వాజ్ బ్లోన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హసిత్ వాజ్ హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్, లైక్ హౌ మెనీ మంత్స్ డిడ్ యూ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్ అని. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ దిస్ ఫిల్మ్ కేమ్ టు మీ అట్ అ పాయింట్ వేర్ ఐ వాజ్ లుకింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, ఏదైనా ఛాలెంజింగ్ చేయాలని అనిపించింది నాకు. సో లక్కీలీ ఇట్ కేమ్ ఎట్ ద రైట్ టైమ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇట్ డిడ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హసిత్ దట్ హీ ఆఫర్డ్ మీ దీస్ టూ క్యారెక్టర్స్ బికాస్ ద వెరీ ఛాలెంజింగ్ ఇన్ అ వే. ఐ కుడెంట్ రిలేట్ టు ద క్యారెక్టర్స్. నా రియల్ లైఫ్ పర్సనాలిటీ కంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి రెండు క్యారెక్టర్స్. సో యా, ఐ హోప్ ఐ హావ్ డన్ జస్టిస్. అఫ్కోర్స్ యా, బట్ అలాంటి వంశం ఉండేది ఇంతకు ముందు? అంటే ఆడవాళ్ళు అలా నిజంగా అలా నిజంగా ఉన్నారా? ఉండేవా? ఏంటి ఇప్పటికీ ఉంది? నడిచే వంశాలు ఉన్నాయి. ఓ, అక్కడ మదర్ ఇంటి పేరే నడుస్తుంది. మదర్ ఇంటి పేరు నడుస్తుంది అస్సాంలో. నాకు తెలియదు, నాకు తెలియదు ఈ సినిమా ఇదైన తర్వాతే తెలుసుకున్నా. ఓకే, మీకేంటి అంటే పగన ఇప్పుడు ఉంది కదా, అబ్బాయిల ఇంటి పేరే నడుస్తుంది కదా, ఇంకా అప్పుడెప్పుడో పాపం ఉండి వెళ్ళిపోయిన దాని గురించి ప్రస్తుతానికి అంత మీరు పగ తీర్చుకుంటున్నట్టు అనిపించింది మాకు. ఎంతసేపు మగ 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 అదే వినపడుతుంది. అది నాకు బోర్ పెట్టింది. అదే మరి మగాళ్ళే తొక్కుతారు ఎక్కుతారు అంటే నో, ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు తొక్కుతారు, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఇస్. ఓకే, నా క్వశ్చన్ మీకు అలా అర్థమైందా? ఓకే, పగ అంటే మరి ఆపోజిట్ జెండర్ మీద పగ. దీంట్లో కూడా మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుంది అంటున్నా? ఓ అలా వచ్చా? లేదు, ఇక్కడ పోస్టర్ లో మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుందా? కాదు కదా, మొదట్లో ఆయనే ఉన్నారు, ముందు వరుసలో వెనకాల వేశారు కాబట్టి అక్కడ కూడా మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుంది మాకు. దక్ష ఏమంటారు మీరు దీని మీద మీ స్పందన? నాకు మూవీ చేస్తున్నప్పుడు ఆర్ వెన్ ఇట్ వాస్ నరేటెడ్ టు మీ, నాకు ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ వీ స్పోక్ వాస్ ఈ మూవీ నన్ను చాలా డిఫరెంట్గా చూపిస్తుంది ఇప్పుడు దాకా నేను చేసిన దానికంటే. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ మచ్ నేను ఎలా ఉన్నాను అంటే నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ క్యారెక్టర్ బిలీఫ్ సిస్టమ్ కూడా అదే సేమ్ మారల్స్ అండ్ లైన్ మీద ఉంది. సో అసలే ఐ టేక్ ఇట్ షోస్ మీ డిఫరెంట్లీ లుక్స్ అయినా, ఐ మీన్ ఇది ఒకటే చూసారు ఇంకొకటి కూడా ఉంది, అది ఇంకా బయటికి రాలేదు. ఇంకో లుక్ కూడా ఆయన చెప్పినట్టు రెండు రెండు లుక్స్లో కనిపిస్తారు. సో అలా అలా లుక్లో అయినా అలాంటి క్యారెక్టర్ అయినా నేను ఇప్పుడు దాకా చేయలేదు. సో ఫర్ మీ ఇట్ వాస్ లైక్ దే ఆర్ సంథింగ్ న్యూ, వెరీ రిలేటబుల్. నేను ఎప్పుడు రిలేటబుల్ థింగ్ చేయలేదు ఆన్ స్క్రీన్. సో ది ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్ సంథింగ్ రిలేటబుల్. అక్కడ అసలు నాట్ రిలేటబుల్, అక్కడ రిలేటబుల్. ఇక్కడ కానీ మీరు కాల్ మీద కాల్ చేసుకోవడం బాగుంది, అది షార్ట్, అది తొక్కేద్దాం సంథింగ్. ఏంటో ఆ రోజు ఐ ఫెల్ట్ లైక్ రుక్మిణీ దేవి సోల్ కేమ్ ఇన్ టు మై బాడీ అండ్ అదంతా ఆటోమేటిక్లీ న్యాచురలీ వచ్చేసినట్టు అనిపించింది నాకు, ఆనెస్ట్లీ. చాలా చాలా కదా అసలు జీవించి చేసినట్టు అనిపించి తొక్కేద్దాం మగవాళ్ళని. యా, మీకు రిలేటబిలిటీ ఎంతవరకు ఉంది? ఉంటే ఏ గెటప్కు ఉంది, ఏ క్యారెక్టర్కు ఉంది? నాకు రిలేటెడ్గా ఏమి ఉండవు, కానీ కాకపోతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళని చూసిన, ముసలి వాళ్ళని చూసిన వాళ్ళు మా చిన్నప్పుడు కొన్ని ఇన్న మాటలు అవి ఉంటాయి కదా, డిఫరెన్సెస్ మగ మధ్యన ఆడ మధ్యన అంటే అలాంటివి నాకు బాగా కనెక్ట్ అయినాయి. ఈ సింగా ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ యంగ్ అయితే ఇది ఒకటే. సో యంగ్ మరి రిలేటబుల్ కాదు అసలు మనకి, ఇవన్నీ అంటే మనం కొంచెం దూరంగా ఉంటాం సోషల్ మీడియా. సో పెద్ద రిలేటెడ్ కాదు, వీళ్ళని చూసినప్పుడు మాత్రం రిలేటబిలిటీ అలాంటి చాలా మందికి అనిపించారు. అలాగ చిన్నప్పటి నుంచి చూసుకుంటే చాలామంది చాలా రకాలు ఆడవారు ఉంటారు కదా, ఒకళ్ళు రీతులాగా మాట్లాడేవాళ్ళు, దక్షలాగా మాట్లాడేవాళ్ళు, మీరా గారు మాట్లాడినట్టు
వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ ఎక్కడో విన్నాం అంటే ఇది కథ కూడా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మన అందరికి జరిగిన కథ ఏనండి ఇది. సో వింటూ అంటే జరిగిందా జరగలేదు బట్ విన్ను ఉంటాం, జరుగుతూనే స్టోరీస్ లో కూడా వచ్చే మూమెంట్స్ అన్ని కూడా సినిమాలో అన్ని కూడా మనం ఎక్కడో చూడటం ఎక్కడో వింటాం అనేది మనకి అనిపిస్తుంది. కానీ దీన్ని కథ కింద చేసి సినిమా చేయటం అనేది నాకేమి ఇవ్వకర్లేదు. ఐ థింక్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఒప్పుకోకపోయినది ముందుకెళ్ళదు ఫర్ ష్యూర్. సో బికాస్ ఇట్స్ నాట్ కాకపోతే విష్ణు గారు అన్నట్టు ఇది కథగా అందరికీ తెలుసు, వీళ్ళల్లో విన్నాము, సినిమాగా చాలా తక్కువ చూసాం. ఐ డోంట్ థింక్ ప్లేయింగ్ విత్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వంశం అనే ఒక మెయిన్ ఎలిమెంట్, వంశవృక్షం అనే ఒక అనదర్ ఎలిమెంట్. సో వంశవృక్షం అంటే ఫ్యామిలీ ట్రీ అంటే చాలా మందికి అర్థమవుతుంది. వంశవృక్షం అంటే ఇంకొంచెం ఈ మధ్య కాలంలో ఎదుగుతున్నారు కూడా ఎవరెవరు ఫ్యామిలీ ట్రీలో ఉన్నారు అని రీసెంట్ డేస్ లో కాస్త ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియన్ కల్చర్ కి రూటెడ్ గా ఉన్న ఆస్పెక్ట్ ఇస్ ఫ్యామిలీ ట్రీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద వెస్ట్ ఎట్సెట్రా. కాకపోతే ఇక్కడ స్పెషల్ గా దానికోసం అటెన్షన్ ఇస్తారు. యూ కెన్ సీ ఇట్ ఇన్ హరిద్వార్, కాశీ. ఇక్కడ వెళ్ళి దే కీప్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద వంశాలు పర్టికులర్గా. సో అక్కడ పితృకార్యాలకు వెళ్ళినా వేరే రీజన్స్కి వెళ్ళినా యూ కెన్ మేక్ ఎ నోట్ అండ్ యాక్చువల్లీ చెక్అవుట్ యువర్ వంశం హిస్టరీ ఏంటి ఎట్సెట్రా. ఫర్ వాట్ విల్ ఇట్ బి యూస్ఫుల్ ఇప్పుడున్న మామూలు వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఉన్నాయి కదా. సో వీ డోంట్ కేర్ మచ్. కాకపోతే ఒకప్పుడు ఇట్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు, ఇట్ కెన్ బీ ఫర్ దాట్, ఆర్ భూములు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయాయి ఇదంతా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సూపర్ రిలవెంట్, బట్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ ఇన్ ద మూవీ. సో దానికోసం మనం ఫిక్టీషియస్గా తీసుకున్న ఒక వంశం ఇస్ శ్వాగనిక వంశం అని, విచ్ లిటరల్లీ ట్రాన్స్లేట్స్ టు శ్వా అంటే కుక్క ఇన్ సాంస్క్రిట్. యా గణిక అంటే సమ్మన్ హూ గోస్ ఇన్ విత్ ద గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఫర్ హంటింగ్. ఓకే. సో బోయేవాడు హూ గోస్ విత్ కుక్కలు హంటింగ్ డాగ్స్తో. సో దట్ ఇస్ ఫ్యాసినేటింగ్. రీతు అంటే దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఇప్పటి వరకు నేను టైటిల్ గురించి ఆలోచించలేదు. యా యా కనెక్టింగ్ దిస్ టు దట్. ఎస్ ఎస్. సో శ్వాగనిక వంశం, సో ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనేది ఒకటి బాగా ప్రివలెంట్ ఉన్న వన్ ఆఫ్ ద. సో అన్నిటికీ అలా కనెక్ట్ అవుతూ అట్ ద సేమ్ టైం అలా షార్ట్ కట్ లో చెప్పాలంటే స్వాగ్ అని కూడా కనెక్ట్ అవుతూ. ఎస్ అది అనుకోకుండా ఇవన్నీ ఫామ్ అయ్యాయి. దీనికి ఆపోజిట్ గా బ్రీజీ యట్ డామినెంట్ వంశం ఇస్ వింజామర, విచ్ టాక్స్ అబౌట్ మళ్ళీ మాతృస్వామ్యం అంటే మెట్రిలీనియాలిటీ, విచ్ ఇస్ టోటలీ ఆపోజిట్ టు పెట్రిలీనియల్ కరెంట్ పెట్రిలీనియల్ సొసైటీ. ఇంటి పేరు ఒకటే కాదు, అధికారం మదం అది ఉంటుంది కదా. ఇప్పుడు మగవాళ్ళలో ఇప్పటివరకు నా జీవితంలో ఇన్ని ఇంటర్వ్యూస్లో ఒక కథ గురించి ఇంతసేపు డిస్కషన్ జరగలేదు. అసలు జనరల్లీ వేరే టాపిక్స్ మాట్లాడి సరే ఇంటర్వ్యూలో ఇంకా మనం టైం కిల్ చేయాలి కదా, ఇంకా కాస్త అవుట్పుట్ రావాలి కదా అని పర్సనల్ క్వశ్చన్స్ అవి యాడ్ చేస్తుంటాం. ఇక్కడ ఈ కథ గురించి మాట్లాడుతూ ఉంటేనే మనం పార్ట్ 2 పార్ట్ 3 ఇంటర్వ్యూ కూడా చేయొచ్చేమో అని అనిపిస్తుంది. ఒక సిరీస్ లాగా చాలా డెప్త్ ఉంది ఈ స్టోరీలో. చాలా